జి సిగడా మండలం టీడీ వలస వైసీపీ పార్టీ తరపున సర్పంచ్ అభ్యర్థిగా టంకాల జగన్మోహన్ పోటీ చేయించున్నారు. ఈమె 2006లో ఎంపీటీసీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచారు. 2013లో సర్పంచ్గా గెలిచారు. ఇప్పుడు మూడోసారి వైసీపీ పార్టీ తరపున సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికకు తయారవడం గమనార్హం. ఇంతకు ప్రజలకు ఏ విధంగా అనేక అభివృద్ధి పథకాలు చేశారో అదే విధంగా ఈసారి కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు. నుంచి ఎంపీటీసీగా చేశారు కాంగ్రెస్లోనే మంచి అనుభవం కూడా ఉంది. అమ్మగారు మంచి వ్యక్తి, నేను కూడా సర్పంచ్ ప్రతినిధిగా ఉన్నాను. ఊరిని బాగా డెవలప్మెంట్ చేశాను. బిల్డింగ్లు, రోడ్లు, కాలువలు, ఇల్లులు ఇంకా చాలా చాలా చేశాను. ఊరికి మంచి నీటి సౌకర్యం, ఇలాంటివన్నీ ప్రజలు గమనించి మమ్మల్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. వాళ్ళందరికి కూడా, ప్రజలందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే మా ఎమ్మెల్యే గారికి కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాము. వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్గా అధికార పార్టీ నుంచి మమ్మల్ని ప్రకటించినందుకు, ఇక్కడ లేడీ రిజర్వేషన్ కాబట్టి టెంకాల జగన్మోహన్ గారు వేయడం జరిగింది. అమ్మగారు, మా అమ్మగారు, నేను సర్పంచ్ ప్రతినిధిని. 2004 నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను. ఊరిని చాలా డెవలప్మెంట్ చేశాను. 150 నుంచి 200 మధ్యలో మంచి భారీ మెజార్టీతో గెలుస్తాను. 8 వార్డుల్లోనూ కూడా ఒక 6-7 వార్డులు వస్తాయని కూడా మా సర్వేలో ఉంది, విలేజ్ సర్వేలో. దీనికంటే మా దగ్గర వార్డు తెలుస్తుంది కనుక. రెండవది, జగన్ ప్రభంజనం కొనసాగుతుంది. అధికార పార్టీ కాబట్టి ఆయన చేసిన పనులు చాలా బాగున్నాయి. ప్రజలకు డైరెక్ట్గా ఇంటికి చేరవేస్తుంటారు. నాడు నేడు కార్యక్రమం కానీ, మరి అమ్మ ఒడి కానీ, రైతు భరోసా కానీ, మరి హౌసింగ్ స్కీమ్ కూడా స్టార్ట్ అయింది. ప్లేస్ లేని వాళ్ళకి ప్లేసులు ఇప్పించి ఇవ్వడం అనేది. తర్వాత మరి ఊరికి ఇరిగేషన్లో కూడా మంచి మంచి ఉచ్చేయడం స్టార్ట్ అవ్వలేదు. అలాగే ఇంటింటి కూడా ఇచ్చారు. ఊరికి ఊరు మొత్తం 20 లక్షల ఛాన్సులు అయింది లేని వాళ్ళందరికీ ఇచ్చారని చెప్పారు. ఇంకా జగనన్న చేదోడు, ఈ తర్వాత రజక, నాయి బ్రాహ్మణ ఇలాంటి వాళ్ళకి ఎప్పుడు వాళ్ళకి ప్రదేశం వెళ్ళి ఇవ్వడం, ఇంకా